ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఆదరణ వాక్యం ద్వారా మీరు ఆదరించబడుతున్నారని, దీవించబడుతున్నారని మేము ఆశిస్తున్నాము. అందును బట్టి దేవాతి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2:4. బట్ ద రైచస్ పర్సన్ విల్ లివ్ బై హిజ్ ఫెయిత్ఫుల్నెస్. హబక్కూక్ 2:4. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద అనేకులు వారికి కలిగిన దానిని బట్టి, అనగా డబ్బులు కలిగి, పరపతి కలిగి, తమ ఉద్యోగము చూసుకొని, తమ వ్యాపారము చూసుకొని, మా జీవితంలో కొంత సెక్యూరిటీ ఉంది అని చెప్పి తాము బ్రతకడానికి ప్రయత్నిస్తారు. అయితే అవన్నీ తాత్కాలికమైనవే. ఏ రోజు ఏం జరుగుతుందో, ఎలా పరిస్థితులు మారిపోతాయో అనే విషయం కొందరు గ్రహించినప్పటికీ అవే వారిని రక్షించగలవు, అవే తమ జీవితం అన్నట్లుగా జీవిస్తుంటారు. అంటే జాబ్ చేసుకోవడం, బిజినెస్ చేసుకోవడం అనేది తప్పు ఏమాత్రం కాదు, కానీ అవే మనకు జీవితాన్ని ఇవ్వగలవు అనుకోవడం, వాటి ద్వారానే మనము సేఫ్గా బ్రతకగలమని ఆలోచించడం ముమ్మాటికి తప్పు. నిజమైన జీవము కలిగిన దేవుణ్ణి కలిగి లేకుండా ఎన్ని జాబ్స్ చేసినా, ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత హోదా కలిగి ఉన్నా అవి వ్యర్థమైనవే. అయితే ఈరోజు లేఖన భాగములు మనకి సుస్పష్టంగా తెలియజేస్తున్నవి, విశ్వాసి అనే వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్న వ్యక్తిగా ఉండి, ఆయనను ఆరాధిస్తూ నీతితో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కేవలం దేవునిపై ఉన్న విశ్వాసము మూలముగానే జీవిస్తారు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని. వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి ఎంతగా విశ్వసిస్తామో అంతకు రెట్టింపు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. నీతిమంతులుగా ఉన్నవారంటే, భక్తి శ్రద్ధలతో ఆయన్ని సేవించువారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయనపై విశ్వాసము కలిగి ఉన్నవారి పట్ల ఆయన దయ హెచ్చుగా ఉంటుంది. మొదట విశ్వాసం అంటే ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే లేఖనములు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యున్నవనుటకును రుజువునై ఉన్నది అని. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా ఆయనకు కనబడాలి అనుకున్నప్పుడు, మన ఎదురుగా లోకమే నశించిపోతున్నా, మన దారులన్నీ మూసుకుపోయినా, నా దేవుడు నన్ను రక్షిస్తాడని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి తప్పక రక్షించగలడు అని నమ్మాలి. ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అసలు ఇది సాధ్యమేనా, అదా ఇదా అని మనము ఆలోచించకూడదు. దేవుడు చెప్పాడంటే జరుగుతుంది అంతే అనే నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనము ఆయన ఎదుట నీతిమంతులుగా కనబడతాము. దేవుడు సృష్టి ఆరంభంలో మనుష్యుల యొక్క ప్రవర్తనకు గాను జలప్రలయము ద్వారా ఈ భూమిని నింపివేయాలి అనుకున్నప్పుడు దేవునికి ఒక నీతిమంతుడైన వ్యక్తి కనబడినాడు, అతడే నోవాహు. వాక్యం సెలవిస్తుంది, నోవాహు నీతిమంతుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని. అదేవిధంగా దేవుడు డైరెక్టుగా నోవాహుతో ఏమంటున్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని అని. ఎంత మంచితనంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తే దేవుడే నోవాహు గురించి అంత గోక్షం పలికాడు కదా. అందునిమిత్తమునే దేవుడు నోవాహును, నోవాహు కుటుంబమును దేవుడు రక్షించాడు. నోవాహుకు దేవుడు చెప్తాడు, 40 పగళ్లు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిపించబోతున్నాను, కావున నీవు నేను చెప్పిన విధంగా ఒక ఓడను సిద్ధపరచు, అప్పుడు నీవు నీ కుటుంబంతో పాటు ఆ జలప్రలయం నుండి తప్పించుకోగలుగుతావు అని. అంతవరకు వర్షం అనే పదాన్ని వినని నోవాహు దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే నోవాహు ఈ లోక సంబంధమైన వాటిని గూర్చి కాదు కాదే జీవించేది, దేవునిపై కలిగి ఉన్న విశ్వాసమును బట్టి జీవించుచున్నాడు. తన తోటి వారితో ఈ విషయం చెప్పినప్పుడు వారు నోవాహును అపహాస్యం చేసి ఉండొచ్చు. వర్షం ఏమిటి, 40 రోజులు కురవడం ఏమిటి, ఈ లోకం అంతరించిపోవడం ఏమిటి అని నోవాహును చూసి నవ్వి ఉండొచ్చు. అయినా కానీ నోవాహు మనుష్యుల మాటలను లెక్క చేయలేదు, వారి మాటలను తృణీకరించి
దేవుని మాటను బట్టి ఓడను తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. నిజానికైతే నోవాహు కూడా వర్షాన్ని చూడలేదు, కానీ నా దేవుడు చెప్పాడంటే అది తప్పక జరుగుతుందనే విశ్వాసం అతనిలో ఉంది. కాబట్టే ఆ యొక్క విశ్వాస మూలంగానే, కేవలం దేవునిపై ఉన్న నమ్మకం కారణంగానే తనతో పాటు తన కుటుంబం అంతటినీ రక్షించుకోగలిగాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని ఆయనే సర్వస్వం అనే విధంగా జీవించినట్లయితే, నీవు కూడా నోవాహు వలె గొప్ప ఆశ్చర్యమును, ఎన్నడూ జరగని అద్భుతమును చూడగలవు. ఈరోజున నీ ఎదుట కూడా ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉండొచ్చు. నీ గర్భఫల విషయంలో, నీ జాబు విషయంలో, నీ అనారోగ్య విషయంలో, నీ యొక్క వివాహ విషయంలో ఎందరో ఏవేవో చెప్తూ నిన్ను నిరాశపరచొచ్చు, నీ వలన కాదు అనొచ్చు. అయినప్పటికీ వాటిని బట్టి నీవు కృంగిపోవలసిన అవసరం లేదు, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీవు విశ్వాసివి, దేవుని నమ్ముకున్న బిడ్డ. నీవు దేవునిపై విశ్వాసముంచి ఆయన మాట చొప్పున జీవించు. ఆయన నీకు చేసిన వాగ్దానం నిష్ఫలము కాదు అని గ్రహించు. అప్పుడు నీ వలన కాదు అనుకున్న పని కూడా నీ యొక్క నిజమైన విశ్వాసము చేత, దేవుని సహాయము చేత తప్పకుండా సాధించగలుగుతావు. ఆశ్చర్యమైన, అద్భుతమైన, ఊహించలేని కార్యాలను నీ కనులారా చూడగలుగుతావు. ఈ వాక్యభాగం దేవుడు దీవించునుగాక. వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాగణుడవైన దేవ, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయ్యున్న దేవుడవు నీవే ప్రభువ. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. తండ్రి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని, తండ్రి మీ అందు మేము విశ్వాసము కలిగి జీవించే కృపను మాకు దయచేయమని, ప్రభువ తద్వారా వచ్చే ఆశీర్వాదములను, అద్భుత కార్యములను మేము పొందుకొనటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. తండ్రి, నోవాహు మిమ్మల్ని ఏ విధంగా విశ్వసించాలో ప్రభు తండ్రి, మేము మమ్మను బట్టి మేము నీతిమంతులుగాను విశ్వాసులముగాను జీవించే కృపను దయచేయమని, తండ్రి మా కుటుంబం అంతరినీ మేము రక్షించుకుంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. తండ్రి, వారికి విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే ప్రభువ, వారిలో విశ్వాసాన్ని తండ్రి అయా మీరు వృద్ధిపరచమని వేడుకుంటున్నాం ప్రభువ. వారికి ఉన్నట్టు సమస్యల నుండి అయా, వారికి ఉన్నటువంటి ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, ఆర్థిక సమస్యల నుండి, అప్పుల బాధల నుండి తండ్రి వారికి విడుదలను దయచేయండి ప్రభువ. తండ్రి, ఎందరైతే ప్రభువ అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభువ, ఎందరైతే తండ్రి అయా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలతో తండ్రి అయా నీకు మొరపెడుచున్నారో, వారి యొక్క మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయం వారికి దయచేయండి. సిస్టర్ విజయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. ఆ బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారి తమ్ముడు శేఖర్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. రాస్తున్న ఎగ్జామ్లో ప్రభువ మీ యొక్క జ్ఞానముతో ఆ బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువ. సిస్టర్ గౌరీని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువ. ఆ బిడ్డ యొక్క మ్యారేజ్ చర్చిలో జరుగుటకు సహాయము దయచేయమని, తండ్రి వారి అమ్మగారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయమని, మీ యొక్క కృపలో ఆ బిడ్డను భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువ. సిస్టర్ ప్రీతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. చేస్తున్నటువంటి గౌడ్ జాబ్ ప్రయత్నమును మీరు సఫలపరచండి తండ్రి. పర్మనెంట్ అవులాగున సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. బ్రదర్ సూర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ తండ్రి. ఆ బిడ్డకు ఉన్నటువంటి జ్వరము నుండి విడుదల దయచేయమని, అయా మీ కాపుదలలో ఆ బిడ్డను భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువ. బ్రదర్ ప్రశాంత్ కుమార్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువ. ఆ బిడ్డకు ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువ. ఆ బిడ్డ యొక్క మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించమని, మీ సాక్షిగా ఆ బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువ. సిస్టర్ అనుషాను మీరు దీవించి ఆశీర్వదించి అయా బలపరచండి ప్రభువ. వారి నాన్నగారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి, నడుచుటకు సహాయము దయచేయండి. సిస్టర్ అమరాని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. రాసినటువంటి ఎగ్జామ్లో తండ్రి ఆ బిడ్డ పాస్ అవ్వటకు సహాయము దయచేయమని, మీ యొక్క మహిమను వారికి కనబరచమని, అయా మీ కృపలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువ. బ్రదర్ శశికుమార్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ తండ్రి. వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని, అయా తండ్రి ఆ బిడ్డను మీరు ధైర్యపరచమని, అయా మీ కాపుదలలో ఆ బిడ్డను భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువ. సిస్టర్ మెర్సీని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. ఆ బిడ్డకు ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్న సమస్య నుండి విడుదల దయచేయమని, అయా తండ్రి మీ యొక్క హస్తముచ్చే ఆ బిడ్డను తాకమని, అయా అద్భుతమైనటువంటి స్వస్థతను ఆ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. బ్రదర్ రమేష్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి.
ప్రభువా. వారి నాన్నగారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి. హాస్పిటల్లో ఉండగా ప్రభువా త్వరగా కోలుకొనుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. సిస్టర్ కృష్ణవేణి గారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించండి ప్రభువా. చేస్తున్నటువంటి జాబు ప్రయత్నమును మీరు సఫలపరచండి ప్రభువా. సిస్టర్ రాజేశ్వరి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి వారి బ్రదర్ సంతోష్ని మీరు దీవించండి అయ్యా. తండ్రి వారిద్దరు చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానమును వారికి దయచేయండి ప్రభువా. అయ్యా వారి అమ్మగారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి తండ్రి. బ్రదర్ రాబర్ట్ గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి తండ్రి. వారు చేస్తున్నటువంటి సేవను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.